దేవుని పరిశుద్ధమైన నామానికి హృదయపూర్వక వందనాలు. మెడగది సహవాసం అనే యూట్యూబ్ ఛానల్ చూస్తున్న మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. నిన్ను పనికిరాడు అని ఎవరైనా అన్నారా? బాధపడకు. ఆత్మీయులారా, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఒక అద్భుతమైన సాక్ష్యానికి మీ ముందుకు తీసుకొస్తున్నాను. వీడు ఎవరికి పనికి రాడు అని సమాజంలో నిన్ను అంటే నువ్వు బాధపడకు. నన్ను చూచిన ప్రతి వ్యక్తి ఇతడు పనికి రాడు అని అన్నారు. ఎవరైతే పనికి రారు అని నిన్ను అంటారో అక్కడే నువ్వు పనికొచ్చే పాత్రగా దేవుడు నిన్ను అభిషేకిస్తాడు. ఎక్కడైతే నువ్వు త్రోసివేయబడతావో అక్కడే నీవు తలగా నియమించబడతావు. ఎక్కడైతే నిందించబడతావో అక్కడే దేవుడు నిన్ను ఘనపరుస్తాడు. ఎక్కడైతే నిన్ను అవమానిస్తారో అక్కడే దేవుడు నిన్ను అభిషేకిస్తాడు. ఎక్కడైతే నీవు నెట్టివేయబడతావో అక్కడే నువ్వు దీవెనకరంగా మారుతావు. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నన్ను చూచిన ప్రతి వారు ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే ఇతడు పనికి రాడు అన్నారు. అయితే వాళ్ళకు నేను పనికి రాలే కావచ్చు, గాని పైనున్న ప్రభువుకు నేను మాత్రం పనికొచ్చాను. ఆ పనికొచ్చిన అని చెప్పి ప్రభు నన్ను పట్టుకొని తన పరిచర్యలో నన్ను నిలబెట్టాడు. పాడే విధానం తెలియదు, పాట రాసే విధానం తెలియదు, ప్రార్థించే విధానం కూడా నాకు తెలియదు. కానీ ప్రభువు తన అభిషేకాన్ని నాకిచ్చి ఒక గొప్ప సేవకునిగా నన్ను అభివృద్ధి పరిచినాడు. ఎక్కడైతే పనికి రాడు అని అన్నారో అక్కడే ఒక ప్రయోజకునిగా నన్ను ప్రభు నిలబెట్టినాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈరోజు నేను మీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే నన్ను చూచిన ప్రతి వారు పనికి రాడు అన్నారు. పనికి రాడు అని ప్రక్కకు పెడితే ప్రభు మాత్రం నన్ను చూచి వీడు నా సేవకు పనికొస్తాడు, నా సేవలో పాడడానికి పనికొస్తాడు, సంఘాన్ని కట్టడానికి పనికొస్తాడు అని ఈ పనికిరాని వాణ్ణి ప్రయోజకునిగా చేశాడు. ఈ పనికిరాని వాణ్ణి ఒక సేవకునిగా అభిషేకించాడు. ఈ పనికిరాని వాణ్ణి 10 మందికి దీవెనకరంగా నిలబెట్టాడు. ఈ పనికిరాని వాణ్ణి సంఘాలను కట్టడానికి నిలబెట్టాడు. హల్లెలూయా. నా కుటుంబంలో నేను పనికిరానని బాధపడుతున్నావా? నీ భర్తకు నువ్వు పనికిరాను అని బాధపడుతున్నావా? నా తల్లిదండ్రులకు నేను పనికిరాలేని వ్యక్తిగా ఉన్నానని బాధపడుతున్నావా? నిన్ను చూచిన వారు ఒకవేళ పనికిరాదు, ఈమె పనికిరాడు ఏడు అని అంటున్నారా? బాధపడకు. నేను ఒకప్పుడు ఎవరికి పనికిరాలే, కానీ ఇప్పుడు ప్రజలకు పనికొచ్చే వ్యక్తిగా, ప్రభువుకు పనికొచ్చే వ్యక్తిగా నన్ను అభిషేకించి వాడుకుంటున్నాడు. ఒకవేళ ఈ సాక్ష్యాన్ని వింటున్న ఆత్మీయ సహోదరి సహోదరుడా, నీ కుటుంబంలో పనికిరాని వ్యక్తిగా త్రోసివేయబడుతున్నావా? సమాజంలో పనికిరాని వ్యక్తిగా త్రోసివేయబడుతున్నావా? నీ యొక్క బంధువులలో పనికిరాని వ్యక్తిగా నువ్వు త్రోసివేయబడుతున్నావా? త్రోసివేయబడ్డ వాళ్ళే తలగా నియమించబడతారు. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. అయితే నా ఆత్మీయ జీవితంలో దేనికి పనికిరాని వ్యక్తిగా నేనున్నప్పుడు ప్రభు నా కుమారుడా, నువ్వు నా కోసం పనికొస్తావని నా చేయి పట్టుకొని నన్ను నిలబెట్టినాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సంఘానికి పనికొచ్చే వ్యక్తిగా, సమాజంలో పనికొచ్చే వ్యక్తిగా, ఆత్మీయులకు అన్యులకు అందరికీ పనికొచ్చే వ్యక్తిగా నన్ను పట్టుకున్నాడు ప్రభు. ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా పాడుకునే పాటలను రాసే భాగ్యాన్నిచ్చాడు. బంధకాలలో, చీకట్లో, కన్నీళ్లలో, దుఃఖములో, నిరాశతో, మరణ పంచుల్లో రక్షణ లేక, నిరీక్షణ లేక ఏడుస్తున్న బ్రతుకులను ప్రభు వైపు త్రిప్పడానికి అభిషేకం ఇచ్చాడు. అయితే నన్ను పనికిరాడని ప్రక్కకు పెడితే ప్రభు అయితే నన్ను పనికొచ్చే వ్యక్తిగా తయారు చేశాడు. దేవునికి స్తోత్రం. ఈ రోజున 3 విషయాలు నీతో మాట్లాడుతున్నా. నువ్వు పనికొచ్చే వ్యక్తివి, ఒకటి. రెండోది, దేవుని కోసం వాడబడే వ్యక్తివి, రెండు. మూడోది, దేవుని పరిచర్యలో సాగిపోయే వ్యక్తిగా నీవు ఉండాలని ఆశిస్తూ నా మాటలు ముగిస్తున్నాను. ఆమేన్. మహోన్నతుడు, మహాగణుడు, సర్వాధికారి అయిన యేసయ్య నామంలో హృదయపూర్వక వందనాలు. మెడగది సహవాసం అనే పరిచర్యను మేము ప్రారంభించినప్పుడు దేవుడు నాకు ఒక దర్శనాన్ని చూపించాడు. ఒక గోడ పైన మెడగది సహవాసం అనే అగ్నితో రాయడం, ఆ అగ్ని అక్షరాలు నాకు కనబడ్డప్పుడు ప్రభు నామాన్ని బట్టి స్తుతించాను.
ప్రభు నాకు ఈ మెడగది సహవాసం అనే పరిచర్యను ఇస్తున్నాడని పరిశుద్ధాత్మ దేవుడు ఒకరోజు 11:30 ఉదయకాలం ప్రార్థనలో ఉన్నప్పుడు దేవుడు నాకు చూపించాడు. అయితే ఆ దర్శనాన్ని మొట్టమొదటిగా నా భార్యకు చెప్పాను. ఆ దర్శనం చూసినప్పుడు నా జేబులో కేవలం 1-2 రూపాయల కాయిన్ మాత్రమే ఉంది. ఆత్మీయులారా మంచిగా వినండి, ధనమా దర్శనమా? ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ధనాన్ని బట్టి మనం ఈ భూమి మీద ఏ పని చేయలేము. ధనము సమస్త కీడులకు మూలం. అయితే నా దగ్గర ఉంది 2 రూపాయల కాయిన్. ఆ 2 రూపాయల కాయిన్ పట్టుకొని 21 రోజు ఉపవాస ప్రార్థన చేశాను. 21 రోజు ఉపవాస ప్రార్థన చేశాను. ప్రభువా నాకు దర్శనం చూపించావు అని ప్రార్థన చేశాను. ప్రభు అన్నాడు, నిన్ను నేను ఆశీర్వదిస్తాను అన్నాడు. ప్రభు స్వరం విన్న తరువాత 450 రోజులు ఉపవాస ప్రార్థన చేశాను. 450 రోజులు ఉపవాస ప్రార్థన చేశాను. రాత్రి 11:30 2 పులుకలు మాత్రమే తింటూ 450 రోజులు కన్నీటతో ప్రార్థన చేశాను. ప్రభువా నన్ను నువ్వు వాడుకో, ప్రభువా నన్ను బలపరచు, ప్రభువా నన్ను నిలబెట్టు, ప్రభువా నీ కృప దయచే, ప్రభువా నన్ను అభిషేకించు అని 450 రోజులు మేడగది సహవాసం కోసం కన్నీటి ఒక రూమ్ లో ఉండి రోజు 7 గంటలు పెద్ద ముఖాలపై నుండి ప్రార్థన చేశాను. ఈ రోజు దేవుడు నన్ను బలమైన సాధనంగా వాడుకుంటున్నాడు. ధనముతో కాదు మా పరిచర్య ప్రారంభించబడ్డది, దర్శనముతో. ఒక వ్యక్తి చెప్పాను, దేవుడు నాకు దర్శనం చూపించాడు అని చెప్తే ధనం ఎంతుంది అని అడిగాడు. ధనము లేదు నా దగ్గర, 2 రూపాయల కాయిన్ ఉందని చెప్పాను. అయితే అతడు నవ్వుకున్నాడు. ఆత్మీయులారా ఈరోజు ప్రభు చెప్తున్నాడు, ఉపవాస ప్రార్థనతో ఏడుస్తూ కన్నీళ్లు కారుస్తుండగా మరొకసారి ప్రభు నాకు స్వరం వినిపించాడు. నా కుమారుడా నేను నిన్ను అభిషేకిస్తున్నాను అన్నాడు. ప్రైజ్ ద లార్డ్. అభిషేకించిన ఆ అభిషేకము ద్వారా ప్రభు కోసం నేను నిలబడ్డాను. ఈరోజు నీతో చెప్తున్న మాటలు ఏంటంటే, ధనము కాదు దర్శనం మనలో ఉంటే దేవుడు వాడుకుంటాడు. రెండోది 450 రోజులు కన్నీళ్లతో ప్రార్థన చేశాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. అంతేకాదు, గుట్ట పైకెక్కి కాజుపేటలో సోమిడి అనే ప్రాంతంలో గుట్ట ఉంటుంది, కొండ పైకెక్కి 40 రోజులు ఉపవాస ప్రార్థనలు చేసేవాడిని. దేవునికి స్తోత్రం. అయితే ఉపవాస దినాలలో నేను ఉంటున్నప్పుడు ప్రభువు ప్రతిరోజు తన దర్శనాన్ని నాకు చూపించేవాడు. నేను ఒక నిరుపేద కుటుంబంలో పుట్టినవాడిని. అయితే నా బ్యాక్గ్రౌండ్ ఒక పేదరికం, నా బ్యాక్గ్రౌండ్ చాలా దీనస్థితి. ప్రభువు అన్నాడు, నేను నీకు సంపన్న స్థితిని ఇస్తాను అన్నాడు. హల్లెలూయా. నీ ద్వారా అనేకులు విడుదల పొందుతారు నా కుమారుడా, నేను నిన్ను అభిషేకించున్నామని దేవుడు నాతో మాట్లాడుతాడు. ఈరోజు నీకు ఒక మాట ఆత్మీయులారా, నీ దగ్గర ఎంత ధనముంది అని కాదు, నువ్వు దర్శనం కలిగి ఉన్నావా? దేవుడు నిన్ను వాడుకుంటాడు. ప్రార్థన